హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావిస్ కిచెన్ అండ్ టిప్స్ నేను మీ లావణ్య ఈ ఈరోజు నేను మీకు మటన్ కర్రీ ఫంక్షన్స్లో మనం తినే మటన్ కర్రీ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ టేస్ట్ వచ్చే మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో మనం ఎలా చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తాను సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఓకే ఫస్ట్ మనం కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిగా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే వేసుకోవాలి చీలిక చేయకుండా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని మీ ఇష్టం పొడవుగానో సన్నగానో ఎలాగైనా సరే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పొయ్యే వరకు మనము వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనము ఒక టీ స్పూన్ పసుపు వేసి దాన్ని కూడా మనము ఒకసారి వేయించుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత మనం ఇందులోకి ఒక చిన్న టొమాటోని సన్నగా కట్ చేసి వేసుకొని టొమాటో కొంచెం మగ్గే వరకు మనము కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇందులోకి వన్ కేజీ మటన్ వేస్తున్నాను ఒకసారి మనము బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి కొద్దిగా వాటర్ అనేది వస్తుందనమాట చూడండి ఇప్పుడు నేను వచ్చేసి ఇందులోకి త్రీ కప్స్ కంటే ఎక్కువ వాటర్ యాడ్ చేశాను ఎగ్జాక్ట్ త్రీ టు ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేశాను అనమాట ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని వాటర్ అంతా మరగడం స్టార్ట్ అయ్యే వరకు మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనము ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టేసుకోవాలన్నమాట నేను ఏ స్పైసెస్ ఇప్పుడు యాడ్ చేయలేదు ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని కంప్లీట్గా మటన్ బాగా ఉడికే వరకు మనము ఉడికించుకోవాలన్నమాట చూడండి ప్రెషర్ అంతా పోయింది ప్రెషర్ పోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో నేను ఇంకా ఏ స్పైసెస్ ఇందులోకి నేను యాడ్ చేయలేదు ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ టీ స్పూన్ జీరా పొడి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసి మళ్ళీ మనం ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారపొడి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఫంక్షన్స్లో లాస్ట్లో కారం అనేది యాడ్ చేస్తారు అందుకే అవి ఆ కలర్లో ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు కారపొడి వేసిన తర్వాత కొద్దిగా మనము కస్తూరి మేతిని ఇలా చేతిలో నలిపి వేసుకోవాలి అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత మనము ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా పది నిమిషాల నుంచి ఐదు నిమిషాలు మధ్యలో మనం బాగా ఉడకనిస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది అండ్ ఎంత మంచి కలర్ కూడా వచ్చిందో చూసారా ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చో రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్